అందరికీ కూడా నా శిరస్సు అలాగే కార్యకర్తలందరికీ ఇక్కడ విచ్చేసిన నాయకులకి అందరికీ కూడా నా శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దయచేసి మీరందరూ గమనించవలసింది ఒకటే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అత్యంత అరాచకమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత దుర్మార్గమైన పాలన ఈ పాలనకు వ్యతిరేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కూడా దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే ఈ స్థానిక ఎమ్మెల్యే పరిపాలన ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నాడంటే ఈరోజు విప్పనపాడు అనే గ్రామంలో ఒక దళితుని పోలీస్ స్టేషన్ లో పెట్టి 10 రోజుల పాటు హింసించి ఈ రోజు కూడా రసీదు ఇచ్చి ఈరోజు ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. అలాగే ఈ రాయవరం మండలం పరిధిలో తీసుకుంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈశాన్యంలో ఉన్న గ్రామం ఎదురుపాక సవరం ఈ రోజు మనం పాదయాత్ర ప్రారంభించిన గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ఆ గ్రామాన్ని సువర్ణంగా మార్చేస్తానని ఎన్నికల ముందు వీరాలు పలికాడు. ఆ ఊరిని దత్తత గ్రామం అని చెప్పాడు. దత్తత గ్రామంగా తీసుకున్నాను. ఈ దత్తత గ్రామాన్ని నేను ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది లేని గ్రామంగా తయారు చేస్తాను, అన్నీ ఉండే గ్రామంగా ఈ గ్రామాన్ని తయారు చేస్తానని చెప్పాడు. కానీ 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈరోజు ఆ ఊరికి కనీసం రోడ్లు లేదు, ఆ ఊరికి సరైన డ్రైనేజ్ సదుపాయం లేదు, ఆ ఊరిలో కరెంటు పోతే 4 గంటల 5 గంటల వరకు రాడు, ఆ ఊర్లో సరైన పిహెచ్సి సెంటర్ లేదు. ఏంటయ్యా అంటే ఇది నా దత్తత గ్రామం కాబట్టి వాళ్ళ అల్లం. అదే ఎమ్మెల్యే గారు వివిఎస్ చౌదరి గారి దగ్గర ఫ్యాక్టరీ కొనుక్కున్నారు. ఆ ఫ్యాక్టరీకి 24 గంటల్లో సిమెంట్ రోడ్డు వేయించుకున్నాడు. వాళ్ళ బావగారు గెస్ట్ హౌస్ కోటి రూపాయలు పెట్టి ఆయన మధ్యాహ్నం మాట ఒక గంట విశ్రాంతి తీసుకుంటాం కోసం కోటి రూపాయలు పెట్టి మున్సిపాలిటీ నిధులతో రోడ్డు సిమెంట్ రోడ్డు వేయించాడు. ఆయన పేపర్ మిల్కి బ్రహ్మాండంగా డబుల్ రోడ్డు 60 అడుగులు రోడ్డు వేయించుకున్నాడు. ఆయన లేఅవుట్లు అన్నింటిలో కూడా 1-2 సార్లు విజయలక్ష్మి నగర్లో ప్రతి లేఅవుట్కి కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు లేఅవుట్ల సిమెంట్ రోడ్లు ఎవరైతే లేఅవుట్ వేశారో వాళ్ళు అభివృద్ధి చేసేవాలి. కానీ ఈయన ప్రభుత్వ ధనంతో చేస్తా ఉన్నాడు. కానీ వెదురుపాక సవరానికి మాత్రం రోడ్డు వేయట్లా ఎందుకు వేయటం లేదు? దత్తత గ్రామాన్ని అబద్ధాలు చెప్పాడు. అక్కడ చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధాలు చెప్పాడు, ఈ నియోజకవర్గంలో కూడా ఈయన అంతే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతిదీ దోపిడీ. ఈరోజు మట్టి చెరువులు అమ్ముకుంటున్నాడు. ఒక లారీకి 1500 రూపాయలు మట్టి అమ్ముకున్నాడు. ఈరోజు ఆ మట్టి అంతా అమ్ముకున్నాడు. మనం ఇప్పుడు దాదాపు దారుపూడి చెరువులో కానీ కేశవరంలో కానీ దాదాపు 20 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు మట్టి అమ్ముకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న గ్రామం తీసుకొచ్చాడు. ఆ గ్రామంలో కనీసం ఆ గ్రామంలో 500 మంది కూడా లేచి రాలేదు ఆ గ్రామంలో. ఎందుకంటే ఆ గ్రామంలో జరిగిన దోపిడీ ఆ గ్రామస్తులు గుర్తించారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఈ ధాన్యం రేటు, ఈరోజు ధాన్యం రేటు ఉంది. మన ధాన్యం రేటు ఇవాళ 1500 రావాలి. ఈరోజు ఈ సోమేశ్వర గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు రైతాంగమే. ఈ రైతాంగాన్ని కడుపు కొట్టి ఈ ధాన్యం రేటు పెరగకుండా కమిషన్ల పేరుతో ఈరోజు స్వర్ణ ధాన్యం కలిసి కేళీ వచ్చిందని 75 రూపాయల కటింగ్, మాయిచ్చీర్ వచ్చిందని 75 రూపాయల కటింగ్ చెప్పి జేబు రైతు జేబు కొట్టడానికి ఈయన మార్గదర్శకుడు. ఈయన మార్గదర్శకత్వంలోనే ఈ నియోజకవర్గంలో దోపిడీ జరుగుతూ ఉంది. దోపిడీ ఈరోజు దాదాపు 1100 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు. 400 కోట్ల రూపాయలు శీలువైల టెక్నాలజీతో ఇల్లు కట్టించి ఆ ఇళ్లలో మనుషులు, కనీసమైన మనుషులు కూడా బ్రతకడానికి లేని పరిస్థితి. గాలి వాతావరణం రాదు. అది కాంక్రీట్, కాంక్రీట్ తో గోడ కట్టే కాంక్రీట్ కనీసం ఆ ఇంటికి వెంటిలేషన్ సదుపాయం కూడా లేదు. ఆ వెంటిలేషన్ రేపు వద్దున చర్మ వ్యాధులతో కానీ ఆ ఇంట్లో ఆస్మా ప్రాబ్లమ్స్ కానీ వస్తాయని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. అది ఎక్కడో బాగా శీతల ప్రదేశాల్లో, బాగా చలి ఎక్కువ ఉండే ప్రదేశాల్లో, భూకంప ప్రదేశాల్లో, ఎటువంటి సునామీ ప్రదేశాల్లో కట్టవలసిన నిర్మాణాలు. అవి మనకు అవసరం లేని నిర్మాణాలు. మనకి ఇటక ఓడ తప్ప మన ఈ వేడికి ఆ ఇటక ఓడ లేకపోతే దాంట్లో ఉన్న మనుషులకి వాతావరణంలో కానీ వారు బాడీలో కానీ మార్పులు చేసుకునే అవకాశం ఉండి భవిష్యత్తులో వారందరూ అనారోగ్యం పాలయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు దాదాపు కమిషన్ రూపంలో కానివ్వండి, ధాన్యం కమిషన్ కానివ్వండి, మట్టి కానివ్వండి, ఇసక్ కానివ్వండి, ఇతరత్ర ఏ దోపిడైనా దాదాపు 400 నుంచి 300 కోట్ల రూపాయలు సంపాదించే ఉన్నాడు. ఈరోజు
ఆయన ఎంత ధనాన్ని వెచ్చించి మళ్ళీ అధికారం చేపట్టడానికి ముందుంటాడు. కానీ మన దగ్గర రూపాయి లేదు, మనం ధనవంతులం కాదు, అతల్లో డబ్బులు లేవం. కానీ మీకందరికీ మాత్రం భద్రత కల్పిస్తాం, మీకందరికీ స్వేచ్ఛ కల్పిస్తాం. ఈ నియోజకవర్గంలో వాతావరణం అందరూ సరైన వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కల్పిస్తాం. వ్యవసాయదారులకి స్వేచ్ఛగా వారు ధాన్యాలు అమ్ముకునే పరిస్థితి కల్పిస్తాం. చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీద వ్యాపారం చేసుకునే పరిస్థితి కల్పిస్తాం. ఈరోజు మెడపేట గ్రామంలో ఆశీలు పాటలో దోసుకుంటా ఉన్నాడు, సరేసం రోడ్డు మీద బళ్ళు పెట్టుకుని అమ్ముకోలేని పరిస్థితి కనిపిస్తుంది మెండపేటలో. ఈరోజు మీ గ్రామం నుంచి రోజు మెండపేట వెళ్ళి కూరగాయలు అమ్ముతా ఉంటారు, వారిని అడగండి మెండపేటలో ఎంత దోపిడీ దాచ్యం నడిపిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే. అలాగే మీ గ్రామంలో కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ ఈరోజు పట్టాలు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు నిమ్మకాయ దోసరావు రాయంలో పట్టాలు ఇచ్చారు, 283 పట్టాలు. ఈరోజు ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి తన వర్గం వారికి ఇచ్చుకోవాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి ఒక్క పట్ట క్యాన్సిల్ చేసిన అడుగు పెట్టిన పరిస్థితి తీసుకొస్తాం. ఈ గ్రామంలో నువ్వు అడుగు పెట్టలేవు, ఈ గ్రామంలో అడుగు పెట్టలేవు. నువ్వు కావాలంటే నీకు చేతనైతే నీకు దమ్ముంటే నువ్వు మళ్ళీ 4 ఎకరాలు 10 ఎకరాలు చేసి 1000 పట్టాలు ఇచ్చి మళ్ళీ మీ నాన్న పేరు పెట్టుకో. మా రాజశేఖర రెడ్డి ఇచ్చాడు మా ప్రజలకి. ఆ రోజు నిమ్మకాయ దోసరావు గారు తను నిత్యం కష్టపడి తీసుకొచ్చి ఇక్కడ స్థానికమైన ప్రజలకు ఇచ్చాడు, అది నాకు తెలుసు. దాని వెనకాల మేమందరం కూడా ఆయన గాయాలు వెనుదనుగా నిలుస్తాం. ఇదంతా నిమ్మకాయ దోసరావు గారు కృషి మాత్రమే. ఇవాళ మీ అయ్య పేరు పెట్టుకో, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4 5000 పట్టాలకు మీ నాన్న పేరు పెట్టుకున్నాం. మీ నాన్న ఏం చేశాడని మీ నాన్న పేరు పెట్టుకున్నాం. ఈరోజు 5000 పట్టాలు మెండపేటలో 145 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా ఆ పట్టాలకన్నీ కూడా ఈ రోజు సోమేశ్వరంలో కానీ సరే కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు భిక్ష మీకు అందరికీ జోగేశ్వరరావు చెప్తా ఉన్నాను. ఈ రోజు హెచ్చరిక చేస్తా ఉన్నాను, ఒక్క పట్ట క్యాన్సిల్ చేసినా సరే ఈ గ్రామంలో నేను అడుగుతాను చేస్తాను. నువ్వు మగవ అయితే నువ్వు మళ్ళీ కూడా ల్యాండ్ ఎక్కువ చేస్తే కొత్త పట్టాలు. ఈ పట్టాలు జోలికి వస్తే ఉంటే మాత్రం నేను ఊరుకో, ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడ తిరగని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్గా జరిపించిన గ్రామ పార్టీ అధ్యక్షులు సాగా కోటేశ్వరరావు గారికి, నీలేశ్వరరావు గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి, ఇతర పెద్దలకు భగవాన్ గారికి, అలాగే గరక సోమరాజు గారికి, కోట వెంకటరావు గారికి, అలాగే ఇతర నాయకులందరికీ కూడా, ఈ గ్రామ నాయకులందరూ, అలాగే మా సోదరుడు కుమారుడు సోదరుడు ఆరిఫ్ కి, ఆరిఫ్ తమ్ముడికి, ఇతర మిత్రులు